తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సహకార సంఘం కోర్ కమిటీ ఉపాధ్యక్షులు గణపురం మల్లేశ మాధవరంలో కుమ్రవెల్లి మండల కమిటీని నియమించారు. వాళ్ళను ముందుండి గెలిపించుకోవాలి. మనల్ని కాలక్రమంలో రాను మన రాజ్యాధికారానికి చేరువ కావాలనే ఒకే ఒక ఉద్దేశంతో మన హక్కులను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో మన హక్కులను మనం సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు కుమ్రవెల్లి గ్రామానికి మనం వచ్చి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండల కమిటీని ఏర్పాటు చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మత్స్యకారుల సంక్షేమ సంఘం అనేది ఇది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, ఏ కుల పార్టీకి అనుబంధం కాదు. ఖాళీ మన జాతి యొక్క కులవృత్తి అయినటువంటి మన ముదిరాజ్ జాతి యొక్క కులవృత్తి అయినటువంటి మన కులవృత్తులు చాలా ఉన్నాయి. పండ్లు దింపుకోవడం మన కులవృత్తి, కాయలు దింపుకోవడం మన కులవృత్తి, చేపలు పట్టడం మన కులవృత్తి, అవసరం అనుకుంటే ఉసిళ్ళు పట్టడం కూడా మన కులవృత్తి. ఇప్పుడు మన పెద్ద మనుషులకు తెలిసి ఉంటుంది, ఇప్పటి యువతరానికి తెలిసి ఉండకపోవచ్చు. ఉసిళ్ళు పట్టడం కూడా మన ముదిరాజ్ కులవృత్తి. ఇన్ని కులవృత్తులు ఉన్నప్పటికీ మనకు ఆర్థికంగా సహాయపడేటువంటి కులవృత్తి మనది మత్స్యశాఖ. చేపలు పట్టుకోవడం అనేది ముఖ్యమైన కులవృత్తి మనది. ఈ కులవృత్తి కోసము బెస్తలు కావచ్చు, బెస్త కులస్తులు కావచ్చు, లేదా గంగపుత్ర కులస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సొసైటీలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి చోట వాళ్ళు మనకు సమస్యలు క్రియేట్ చేస్తుండ్రు. ఎన్ని సమస్యలు క్రియేట్ చేసినప్పటికీ ప్రతి గ్రామంలో మత్స్యకార్మిక శాఖను ఏర్పాటు చేసుకుంటూ వస్తామని, ఇంత పవిత్రమైనటువంటి స్థలంలో ఈ రోజు మనం ఈ సంస్థను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ సంస్థకు అందరూ పేరున నేను మనవి చేసుకుంటున్నా, ప్రతి కుల బాంధవుడు, ప్రతి ముదిరాజ్ కుల బాంధవులు సహాయ సహకారాలు అందించి మన మత్స్యకార్మిక శాఖకు మీకు వస్తున్న మేము దేనికోసమో రాలేదు. మేమేదో ఇప్పుడు ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ లేవు, జెడ్పీటీసీ ఎలక్షన్ లేవు, ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు, ఎంపీ ఎలక్షన్ లేవు, ఏదో ఎలక్షన్ల కోసం మేము రాలేదు. టీఆర్ఎంఎస్ అనేది ఎలక్షన్ల కోసం పనిచేయట్లేదు. ఖాళీ మన జాతిని ఉద్ధరించడానికి, మన జాతికి ఉన్నటువంటి హక్కులను, మన కులవృత్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడి కాదు, రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నాం. ఆ ఒక్క ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. కాకపోతే మన కుల బాంధవులు ఎవరైతే ఉన్నారో, మన జాతి ఏదైతుందో, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదైతే, ఒకనాడు మనము మహారాజులుగా వెలుగొందిన వాళ్ళం. అందుకే ముదిరాజ్ అంటారు మనం. ముదిరాజ్ జాతి ఒకప్పుడు మహారాజులుగా వెలుగొందిన వాళ్ళు. మన జాతి చరిత్ర రాస్తున్నా, మన జాతి పుట్టుకేంది ప్రతి ఒక్కటి రాస్తున్నాము. సో మహారాజులుగా వెలుగొందిన వాళ్ళము ఈ రోజు భిక్షమడుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ప్రతి ఒక్కరికి చేయి జాబాలి కట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఆ రోజే మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండ్రు, మన నరసింహ సార్ చెప్పినట్టు, ఏ జాతి అయితే రాజ్యాధికారానికి చేరుకోవడానికి దూరం అవుతుందో ఆ జాతి కాలక్రమంలో కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆ రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు. కాబట్టి మన జాతి ఈరోజు మనకు రాజ్యాధికారానికి దూరం అవుతుంది. అంతేకాని చూడండి, ఇంతమంది దాదాపు యాభై రెండు లక్షల జనాభా ఉన్నటువంటి ముదిరాజు జనాభాకు ఒక్క రిప్రజెంటేటివ్ లేడీ ఈరోజు మన గలాన్ని, మన కష్టాలను, మన నష్టాలను, మనం పడుతున్న బాధలను తెలియపరచడానికి ఈరోజు అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే మన కేంద్రంలో కావచ్చు, తెలియపరచడానికి మన తరఫున ఒక్క కుల బాంధవులు లేరు. ఎవరు? రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని ఎగువ మాడేరుకు సాగునీరు అందించే పెద్ద కాల్వలు మరియు పిల్ల కాల్వల్లో పేరుకుపోయిన చెత్త చెదారంను కూడిక తీసివేయాలని కాంగ్రెస్ నాయకులు దీటి నరసింహులు డిమాండ్ చేశారు. ఇలా రైతులకు ముందుగా కాల్వ ద్వారా నీళ్ళు వస్తున్నాయంటే రైతు కూడా సంతోషపడతాడు, ఎందుకంటే మనం ముందు నాటేసుకుంటే బాగుంటుందని ఆ ఆలోచనతో రైతు సంతోషంగా ఉన్నాడు. కానీ ఏదైతే మన వాటర్ పిల్ల కాల్వల ద్వారా వాటర్ పోవాలని ఆలోచనతో ఉన్నది కాబట్టి చెత్త చెదారం మొత్తం సాప్ క్లీన్ చేసే మానవుడే కరువు అయిపోయాడు. ఇక్కడ ఇంతకుముందు గ్యాంగ్ వాళ్ళు ఉందరు, ఏదైతే మన మానేరు మీద గ్యాంగ్ వాళ్ళు ఉండి ఆ గ్యాంగ్ వాళ్ళు సాప్ చేస్తారు. ఇప్పుడు ఆ గ్యాంగ్ వాళ్ళు లేక ఉపాధి హామీలు కాలువలు సాఫ్ సఫాయి చేపిస్తున్నారు. ఆ ఒక కాలువలు సాఫ్ సఫాయి చేపిస్తే బాగుంటుందని రైతుల పక్షాన రైతులు కూడా కోరుకుంటారు. ఏదైతే వాటర్ వచ్చినట్టు మన పొలాలకు వస్తే అందరి పొలాలు చక్కగా మంచిగా పారుతాయని ఒక సంతోషంగా ఉంటారు. దీనిపైన మండల్ వైజ్గా విలేజ్ వైజ్గా ఉపాధి హామీలో పెట్టి క్లీన్ చేపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముజ్కూర్ ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ బండి జ్యోతి, సెక్రటరీ రమ్య, ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో స్థానిక మహిళలకు ఇమిటేషన్ జ్యువెలరీ తయారీలో శిక్షణ కేంద్రాన్ని దేశపాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నమస్కారం, నా పేరు మునేష్, మాది కరీంనగర్. ఎక్కడైతే కరీంనగర్ నుంచి మేము మా దేశపాండే ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇలాగ ప్రతి ఒక్క గ్రామానికి కూడా మా యొక్క సేవలు అందాలని, ఎవరైతే చిన్న వ్యాపారస్తులు, ఎవరైతే చిన్న ధర కుటీర పరిస్థితులు, మహిళా సంఘం అంటే మహిళలు ఎవరైతే కానీ చిన్నగా స్టార్ట్ చేసుకున్న బిజినెస్ పెద్ద లెవెల్లో తీసుకెళ్ళాలి అనే వారికి మా చేతిగా మా తోటి సహాయం మా వంతుగా సహాయంగా మేము ప్రతి గ్రామానికి వెళ్ళి మా తరఫు నుంచి స్కిల్ ట్రైనింగ్స్ అనేవి కూడా జరుగుతుంది. అందులో జూట్ బ్యాగ్స్ కానీ, పేపర్ బ్యాగ్స్ కానీ, ఇలా ఏదైతే ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన కానీ, జ్యువెలరీకి సంబంధించిన కానీ, ఇలా ప్రతి ఒక్క ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి చేతులు ఇస్తాం. అదే తరహాలో ఈరోజు అనగా 16/7/2021 రోజున మన ఆర్యవైశ్య భవనందు వారి యొక్క ప్రోత్సాహంతో దేశపాండే వారి దేశపాండే ఫౌండేషన్ మా యొక్క సహకారంతో ఈ జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ యొక్క జ్యువెలరీ ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ముఖ్యంగా ఎవరైతే మహిళలు టైలరింగ్ చేసుకున్న వాళ్ళకి ఒక సెకండ్ బిజినెస్గా ఒక సెకండ్ స్కిల్ ఒక ట్రైనింగ్స్గా ఇచ్చుకుంటూ వారి యొక్క లెవెల్ అంటే ఒక బిజినెస్ని 1x నుంచి 2x ఒక గ్రోత్ లెవెల్కి తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈ యొక్క మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ఒక ప్రయత్నంగా ముందుకొచ్చాం. దానికి సహకరించినటువంటి ఆయన వారు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ యొక్క ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నామో ప్రతి గ్రామాలకు కూడా ఇలా మేము వెళ్ళాలి, ఖచ్చితంగా మా యొక్క సహకారాలు ఉండాలని మేము ప్రతిరోజు కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే జన వికాస్ నుంచి కూడా చాలా జన వికాస్ వారి సహకారంతో తర్వాత ఇలా తదితర ఎన్జిఓల నుంచి కూడా మేము ముందుగా వెళ్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా హుస్నాబాద్లో ఇంకా కూడా ఎవరికైనా ఇలాంటి ట్రైనింగ్స్ కావాలన్నా కానీ ఇలా మీరు కూడా ముందరికి వెళ్ళి మీరు కూడా బిజినెస్ పెంచుకోవాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా మా యొక్క దేశపాండే ఫౌండేషన్లో అందరూ కూడా సభ్యులుగా అయ్యి మీరు కూడా మా యొక్క సహకారాన్ని మా యొక్క సూచనలు తీసుకొని ముందు ముందు రోజుల్లో కూడా మీ యొక్క బిజినెస్ని మంచి డెవలప్ తీసుకెళ్ళాలని మా యొక్క దేశపాండే ఫౌండేషన్ నుంచి ఎమ్మెడీపీ ద్వారా కోరుకుంటున్నాము.